టీపీ పాలన వచ్చిన తర్వాత దరిదాపులో 4 సంవత్సరాలు పూర్తయ్యి 5వ సంవత్సరం అడుగు పెడుతుంది. ఎలక్షన్ సంవత్సరంలో ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేశారంటే బీసీలను చంపడం, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం. అదేవిధంగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు. ప్రధానంగా చదువుకునే విద్యార్థులకు కానీ విద్యార్థినులకు కానీ ఏ ఒక్కరు కూడా ఉద్యోగం లేక ఇతర రాష్ట్రాలకు వలసలు పోయే పరిస్థితి ఏర్పడింది. దరిద్రం ఉండకూడదు ఏమంటే ఎక్కాడో కానీ జగన్మోహన్ రెడ్డి వాడికి అనుచరులుగా ఒక 10 మంది ఉన్నారు. ఈయన కొడుకులకి నిద్ర లేస్తే చంద్రబాబు నాయుడు అనుచరులు ఎవరున్నారో వాళ్ళని సన్నాసం నా కొడుకు అట్టా నా కొడుకు ఇట్టాడు నా కొడుకు అంటారు. ఒరే తప్పున్నా కూడా నిన్ను తిట్టున్నాం రా, మేము కూడా నీ నోరు ఎట్లా ఉంటుందో మా నోరు కూడా అట్టే ఉంటుంది. నువ్వు ఒక మాట అంటే మేము 10 మాటలు అంటాం. రొట్టికి రొట్టున్నర ఖచ్చితంగా పెడతాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ బ్రహ్మరథం పట్టే దానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అణగారిన కులాలు అటు మైనార్టీలు కావచ్చు, అటు బీసీలు కావచ్చు, లేదా అగ్రవర్ణాలు కావచ్చు, మూకుమ్మడిగా తెలుగుదేశానికి పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. వైసీపీకి చర్మగితం పడేదానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను.